లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ విద్వాంస కాదు ఇది ఊచకోత సంచలనం కాదు ఇది పెను సంచలనం సిక్స్ అర్లు ఫోర్లతో మైదానం మోతక్కింది వెరిసి ఈడెన్ గార్డెన్ సాక్షిగా టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలో నయ చరిత్ర నమోదైంది జానీ బేర్ స్ట్రో విశ్వరూపం శశాక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా కోల్కొత్తా నైట్ రైడర్స్ నిర్దేశించిన రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యం చిన్నబోయింది కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్ల టార్గెట్ను ఫినిష్ చేసి టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యం ఛేదనను పంజాబ్ కింగ్స్ నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ బ్యాటర్లో జాన్ బేర్స్టో దుమ్ము రేపాడు నలభై ఎనిమిది బంతుల ఏకంగా నూట ఎనిమిది పరుగులు బాధి కొండంత లక్ష్యాన్ని సునాయాసంగా మార్చివేశాడు అతని ఇన్నింగ్స్లో తొమ్మిది సిక్సర్లు ఎనిమిది ఫోర్లు ఉన్నాయి ఇది నయా సంచలనం శశాంక్ సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ బౌలర్లు ఊచ కొత కోశాడు కేవలం ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న శశాంక్ ఏకంగా అరవై ఎనిమిది పరుగులు పిండుకున్నాడు అద్భుతమైన ఎనిమిది సిక్సర్లు రెండు ఫోర్లు బాదాడు ఓపెనర్ సిమ్రాన్ సింగ్ కూడా అదరగొట్టాడు కేవలం ఇరవై బంతులోనే యాభై నాలుగు పరుగులు కొట్టి భారీ లక్ష్య ఛేదనలో అదిరిపోయి ఆరంభాన్ని అందించాడు తొలి వికెట్గా గ్రీజ్లోకి వచ్చిన పంజాబ్ బ్యాటర్ రూసో కూడా రాణించాడు పారు బంతుల ఇరవై ఆరు పరుగులు బాదాడు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కాగా పంజాబ్ బ్యాటర్లు దాటి కోల్కతా బౌలర్స్ దగ్గర సమాధానం లేకుండా పోయింది మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించారంటే ఊచకోత ఏ రేంజ్లో ఉందో అర్థము చేసుకోవచ్చు బౌలర్లు ఎవరైనా బాధడమే పనిగా విరుచుకపడ్డారు సునీల్ సార్ నారాయణ్ మాత్రమే ఒక వికెట్ పడింది మరో వికెట్ రన్అట్ రూపంలో ఆ జట్టుకు లభించింది అంతకుముందు తొలి బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ కూడా అదరగొట్టింది ఆ జట్టు ఓపెనర్లు సునీల్ నారాయణ్ ఫిల్ సాల్ట్ తొలి వికెట్కు నూట ఎనిమిది పరుగులు బాదారు దీంతో జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు బాటలు పడ్డాయి మిగతా బ్యాటలు కూడా సహకారం అందించతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఏకంగా రెండు వందల అరవై ఒక్క పరుగులు రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేసింది సునీల్ నరైన్ ముప్పై రెండు బంతులో డెబ్బై ఒక్క పరుగులు ఫిలిప్ సాల్ట్ ముప్పై ఏడు బంతులో డెబ్బై ఐదు పరుగులు బాధి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు సాల్ట్ ఇన్నింగ్స్లోనే ఆరు సిక్సర్లు ఆరు ఫోర్లు బాధగా నరేన్ తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లు కొట్టాడు మిగతా బ్యాటర్లో వెంకటేష్ అయ్యార్ ఇరవై మూడు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు ఆండ్రూ రజెల్ పన్నెండు బంతుల ఇరవై నాలుగు పరుగులు శ్రేయస్ అయ్యార్ పది బంతుల ఇరవై ఎనిమిది పరుగులు రింక్ సింగ్ ఐదు దీప్ సింగ్ ఆరు అవుట్ చొప్పున పరుగులు చేశారు పంజాబ్ బౌలర్లు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు శామ్ కర్రన్ హర్షల్ పటేల్ రాహుల్ చవర్ ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు